మన ప్రాంతానికి వచ్చి మన ప్రాంతంలో రాజధాని ఎయిర్‌పోర్ట్ కాబోతుంటే దాని వద్దు అంటూ వాళ్ళు పాదయాత్ర చేయడం నిజంగా మన మనకు చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మన ఉత్తరాంధ్ర పౌరుషాలు గడ్డ అలాంటి మన ప్రాంతానికి ఆలోచి అంటే వెకిలితనంగా మనల్ని ఎద్దేవా చేస్తున్నట్టుగా మీరు చేతకాని వాళ్ళు అని చెప్తున్నట్టుగా వాళ్ళు పాదయాత్ర ఈరోజు చేస్తూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా మనందరం దీని మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూసాం కొన్ని దశాబ్దాలుగా మన ప్రాంతం మన ఉత్తరాంధ్ర మొత్తం వెనుకబడి ఉంది. నేను పదే పదే చెప్తూ ఉంటాను మన ప్రాంతంలో ఉన్న ప్రజలు ఉపాధులు లేక వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోయి అక్కడ ఏ యాక్సిడెంట్ అయినా ఒక చెన్నైలో యాక్సిడెంట్ అయినా ఒక బెంగళూరులో యాక్సిడెంట్ అయినా మన ప్రాంతంలో వలస వెళ్ళిన కూలీలే చావులు ఉంటాయి మనం పేపర్లో చూస్తూ ఉంటాం. అంటే ఎందుకు అక్కడికి వెళ్తున్నారు ఉపాధులు లేక? మన పిల్లలు 10వ తరగతి ఇంటర్ డిగ్రీ చదివిన వాళ్ళు ఇక్కడ ఉపాధులు లేక వేరు వేరు ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు ఉద్యోగాల వేటలో. కొన్నిసార్లు డిఫరెంట్ కారణాలతో వాళ్ళు చనిపోయి వాళ్ళు సవాలు వస్తూ ఉంటాయి. ఎందుకు మనలో చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటాం. మన చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళందరూ కూడా పనుల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి వాళ్ళ అడ్రస్ కూడా తెలియని పరిస్థితి. అసలు ఏమైపోయారో కూడా మనకు అర్థం కాక అసలు వీళ్ళు ఏమయ్యారో అని బాధపడుతూ ఉంటాం. అలాంటి ఉత్తరాంధ్రకి ఈరోజు విశాఖపట్నం రాజధాని ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దయతలిస్తే మన మీద ఇంత ఘోరంగా వాళ్ళు కక్ష కట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాళ్ళు చేసుకోవడమే కాకుండా మన ప్రాంతానికి వచ్చి మనల్ని హేళన చేయాలని ట్రై చేస్తే మనం మాత్రం దీన్ని ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా మనమే కాకుండా మీలాంటి చదువుకున్న వాళ్ళందరికీ ఎలాగూ తెలుసు దీని తాలూకా ఇంపార్టెన్స్. మన ఉత్తరాంధ్ర అది ముఖ్యంగా విశాఖపట్నం రాజధాని అయితే ఎంతగా అభివృద్ధి చెందుతుందనేది మీలాంటి పెద్దలందరికీ తెలుసు. కానీ గ్రామీణ ప్రాంతాల వారికి అలాగే అట్టడుగున ఉన్న వర్గాలకు కూడా మనం దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పాదయాత్రకి మద్దతు తెలుపుతున్న పార్టీలకి వెనక చాలా మంది పెద్దలు మద్దతు ఉంది వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి అదేదో మంచి పని అన్నట్టుగా బయటికి ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అలాగే కాకుండా మనందరం కూడా ఒకే యూనిటీ మీద దీని మీద అవేర్నెస్ మిగతా అందరికీ క్రియేట్ చేసి మనం రకరకాల యాజిటేషన్స్ చేసి మన తాలూకా ప్రొటెస్ట్ తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ